చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఒకే ఒక తేడా ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం సమాజం మంచిగా ఉండాలి, వాళ్ళకి మంచిగా పనిచేయాలి, నేను కూడా మంచిగా ఉండాలి అని సమాజానికి తల వంచి బతికే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటంటే సమాజాన్ని బెదిరించాలి, సమాజాన్ని నాశనం చేయాలి, శ్మశానాన్ని ఏలాలి అని బెదిరించే బతికే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదైతే రావాలి జగన్ అనే పాటలు పాడారో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా, పాపం ఏ మాట కామాట, ప్రజలు కూడా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే వాళ్ళు కూడా పాడారు. ఇవాళ ఏ టీ కొట్టు కాడికి వెళ్ళినా, ఏ షాపు కాడికి వెళ్ళినా, ఏ బస్టాండ్కి వెళ్ళినా, ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళినా పోవాలి జగన్ అని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రజల స్వరం అది రావాలి జగన్ అనేది ఎంతో ఆలోచించి పీకే గారితో స్క్రిప్ట్ రాపించుకొని చేశాడు. కానీ ప్రజలకి స్క్రిప్ట్ అక్కర్లా, నువ్వు చేసే పనులకి ప్రతిరోజు పాడుకునే పాట పోవాలి జగన్ అని ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారు. కనుక మీరు మీ కేసుల కోసం, అసలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ పెట్టినా ఒక సిద్ధాంతపరం, ఒక సిద్ధాంతం కోసం, ఒక విప్లవం వచ్చినప్పుడు పార్టీ పెడతారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎందుకు పెట్టారయ్యా అంటే, వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచుకున్నాం, నేను ముఖ్యమంత్రి అయితే ఇంకెన్ని లక్షల కోట్లు దోచుకోవచ్చని కేవలం ముఖ్యమంత్రి పీఠం మీద ఆశతో వైఎస్ఆర్సీపీ స్థాపించారు తప్ప